ఏలూరు జిల్లా కృష్ణాపురం గ్రామంలో పోలవరం వైసీపీ ఎమ్మెల్యే బాలరాజుకి నిరసన సెగ తగిలింది. ఆయన్ను గ్రామ పొలివేర వద్దే స్థానికులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే బాలరాజుని అడ్డుకున్న గ్రామస్తులు తమ గ్రామానికి ఏం చేశారంటూ ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు ఎమ్మెల్యే బాలరాజు సమాధానం చెప్పలేకపోయారు. దాంతో అక్కడున్న వైసీపీ నాయకులు గ్రామస్తులకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కృష్ణాపురంలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు నిరసన సెగ తగిలింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు నడికి తెలుసుకుందాం. రాంబాబు, స్థానికంగా ప్రజలు ఏమన్నారు? విజయ చంద్ర గారు, మనం చూస్తున్నాము వైసీపీ అభ్యర్థులు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి నిరసన సాగ తగులుతుంది. ప్రధానంగా వాళ్ళు గతంలో ఆయా గ్రామాలకు అభివృద్ధి చేస్తామని చెప్పేసి తనకు రకరకాల హామీలు ఇచ్చారు. ఆ హామీలు అయితే ఇప్పటి వరకు అమలు కాలేదు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అభ్యర్థులు, వైసీపీ నాయకులు ఏ గ్రామానికి ప్రచారానికి వెళ్ళినా సరే అక్కడ ప్రజలు వాళ్ళని నిలదీయడం, అదేవిధంగా వాళ్ళని అడ్డుకోవడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే పోలవరం ఎమ్మెల్యే కూడా నిరసన సాగ తగిలింది. నిన్న సాయంత్రం ఆయన పోలవరం నియోజకవర్గంలోని టీ నరసాపురం మండలం కృష్ణాపురం గ్రామానికి ప్రచార నిమిత్తం వచ్చారు. ప్రస్తుతం పోలవరం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఆయన భార్య రాజలక్ష్మి పోటీ చేస్తున్నారు. ఆమె తరఫున ప్రచారం చేయడానికి బాలరాజు నిన్న సాయంత్రం కృష్ణాపురం వచ్చారు. అయితే ఆయన వస్తున్న సమాజం తెలుసుకున్న గ్రామస్తులు పొలిమర దగ్గర కాపు కట్టారు. ఎమ్మెల్యే బాలరాజు రావడం గమనించి ఆయన లోపల గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. దాంతో అక్కడున్న కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళు సర్ది చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు అయితే వైసీపీ నాయకుల మీద అయితే కాస్త ఆగ్రహంగా వ్యక్తం చేస్తూ తమ గ్రామ సమస్య ఇప్పటివరకు పరిష్కరించలేదు, గ్రామంలో వీధి రేఖలు లేవు, అసలు మీరు అట్లా గ్రామానికి వస్తారు, ఏ విధంగా ప్రచారం చేస్తారని చెప్పి నిలదీశారు. దీంతో వైసీపీ నాయకులు వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. చివరికి గ్రామస్తులు సాధించారు. దీంతో ఆ గ్రామంలో ప్రచారం చేసి బాలాజీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీన్ని బట్టి చూస్తుంటే పోలవరం ఎమ్మెల్యే పట్ల ప్రజలు ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో మనకు అర్థమవుతుంది. గతంలో కూడా ఆయన గ్రామాల్లో పర్యటించినప్పటికీ ఇటువంటి నిరసనలు ఆయనకు తగిలాయి. అయినప్పటికీ ఇప్పటివరకు అయితే ఆ వైసీపీలో అయితే ఎటువంటి మార్పు ఉంది. ప్రధానంగా పోలవరం నియోజకవర్గంలో అయితే పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించదు. అంతేకాకుండా ప్రధానంగా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ సంబంధించిన తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రజలలోని. ఎందుకంటే ప్రభుత్వం ఆర్ఎన్ఆర్ ప్యాకేజీని ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఇది కూడా తీవ్ర వ్యతిరేకత చూపిస్తుంది వైసీపీ మీద. ఈ నేపథ్యంలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఎక్కడికి వెళ్ళారు, నిరసన శాఖ తగులుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న టీ నరసాపురం మండలం కృష్ణాపురం గ్రామం వచ్చినప్పుడు ఆయన గ్రామస్తుల నుంచి ఈ విధంగా నిరసన తగిలింది. విజయ చంద్ర